కుంభరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి సంవత్సరము ఫస్ట్ హాఫ్ అంటే అప్ టు సెప్టెంబర్ గురు అష్టమంలో ఉంటాడు. సెప్టెంబర్ తర్వాత గురు భాగ్యంలోకి వస్తాడు. ఈ సంవత్సరం మీకు మెయిన్గా మీ రాశాధిపతి శని గోచరం చాలా బాగుంటుంది. 10-11 ఇంట్లో శని సంచారం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా విషయాలు హెల్ప్ అవుతుంది. కుటుంబ పరంగా కావచ్చు, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సంవత్సరం బాగుంటుంది. కుటుంబ విషయానికి వస్తే ఈ సంవత్సరము రాహుగోచరం కొంత నార్మల్గా ఉన్నప్పటికీ, అలాగే గురుగోచరం సెప్టెంబర్ దాకా నార్మల్గా ఉన్నప్పటికీ శనిగోచరం బలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా కూడా, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ సమస్యలు వచ్చినా కూడా మీ ప్రయత్నంతో ఆ సమస్యలు సాల్వ్ అవుతాయి. అట్లాగే బంధువుల నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది, ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత. సెప్టెంబర్ కింద అష్టమ గురువు కాబట్టి వాళ్ళ నుంచి ఖర్చులు పెరగడం, ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఖర్చులు పెరగడము వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, సో వాళ్ళ కోసం ఇతర తక్కువ ఏదైనా వస్తువులు కొనడం ద్వారా కావచ్చు కొంచెం ఖర్చులు పెరుగుతాయి. సెప్టెంబర్ తర్వాత మాత్రం కొంచెం ఖర్చులు కంట్రోల్ అవుతాయి. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్కి డెవలప్మెంట్ కనబడుతుంది. మీకు కుటుంబంలో వివాహాలు కానీ సంతాన విషయాలు ఎదురు చూస్తున్నారు అనుకునించడము, అట్లాగే గొడవలు సర్దుమనడము ఇట్లాంటివి ఉంటాయి. ఆరోగ్య విషయంకి వస్తే అష్టమ గురువునంతకాలము ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి, ముఖ్యంగా లివర్ కానీ గొంతుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అట్లాగే చెవులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి. సెప్టెంబర్ తర్వాత ఆరోగ్య సమస్యలు చాలా తగ్గుతాయి. రాహుగోచారం కొంత అనుకూలంగా ఉండదు కాబట్టి సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి, సో మానసిక టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి. అది ముఖ్యంగా కుటుంబ సభ్యుల కారణంగా. సో దాని కొరకు రాహు స్తోత్రం చదువుకోవడం లేదా గురు దుర్గా స్తోత్రం చేయడం మంచిది. అన్నిటికంటే ముఖ్యం శనిగోచారం బాగుంటుంది కాబట్టి ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా తొందరగానే తగ్గుతాయి. ఆర్థిక విషయంకి వస్తే ఆర్థిక స్థితి సంవత్సరం చాలా బాగుంటుంది మీకు. సెప్టెంబర్ వరకు పెట్టుబడులు కానీ తర్వాత వ్యాపారం పెంచుకోవడం కానీ, సో ఇట్లాంటివి వీరేంత వరకు చేయకండి. సెప్టెంబర్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీకు సెప్టెంబర్ నుంచి వ్యాపారంలో డెవలప్మెంట్ బాగుంటుంది. ఆర్థికంగా ముఖ్యంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. అట్లానే స్థిరాస్తికి ఉంటారు, అంటే ఇల్లు కానీ ల్యాండ్ కానీ సంవత్సరం తీసుకునే బలం ఉంది, ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత ఈ ఆస్తి వ్యవహార లోపల. అట్లాగే ఈ ఆస్తి సంబంధించిన వివాదాలు ఉన్న వాళ్ళకు కూడా, కోర్టు కేసులు కానీ ఇట్లాంటి ఉన్న వాళ్ళకు కూడా సెప్టెంబర్ తర్వాత వాటి నుంచి మంచి రిజల్ట్ వస్తుంది. మీరు కోల్పోయినా లేదా కోల్పోతారేమో భయపడ్డ మీ ప్రాపర్టీస్ మీకు తిరిగి వస్తాయి. అట్లాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది, ఎందుకంటే శనిగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, సో మెయిన్గా డెవలప్మెంట్ విషయంలో ఉద్యోగంలో మీరు ఇంతకాలం ఎదురు చూస్తున్నది ప్రమోషన్ కావచ్చు, దానికి సంబంధించి బెటర్ పోస్ట్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, అది మీకు ఈ సంవత్సరం వస్తుంది. అట్లాగే సెప్టెంబర్ తర్వాత గురుగోచారం కూడా బాగుంటుంది కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుంది. సెప్టెంబర్ వరకు మాత్రం కొంచెం పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, ముఖ్యంగా జూన్ అక్టోబర్ మధ్యలో. సో మీకు ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు ఉంటాయి. ఒక రకంగా ఇవి మంచివి, ఎందుకంటే మీకు వచ్చే ప్రమోషన్కి ఒక రకంగా హెల్ప్ చేస్తాయి. సో ఆ తర్వాత అండి జూన్ అక్టోబర్ తర్వాత నుంచి మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, సో అనుకున్న ప్లేస్కి వెళ్ళడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇంకా వ్యాపారస్తులకు వస్తే సంవత్సరము సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్ నుంచి సప్తమంలో రాహు వస్తాడు కాబట్టి, సో వ్యాపార విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. లాభాలు ఉంటాయి, కాకపోతే లాభాలు వస్తున్నాయని చెప్పేసి మీరు ర్యాపిడ్గా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోవాల్సి వస్తుంది. సెప్టెంబర్ వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోకండి, సెప్టెంబర్ తర్వాత అన్ని ప్రాపర్గా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా సెప్టెంబర్ తర్వాత పెట్టుకోవడం మంచిది. అట్లాగే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారు కూడా సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మీరు వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు వస్తే సంవత్సరము ఫస్ట్ హాఫ్ అంటే అప్ టు సెప్టెంబర్ వరకు అష్టమంలో గురువు ఉంటాడు కాబట్టి చదువు మీద పెద్ద శ్రద్ధ ఉండకపోవడం, తర్వాత ఏంటంటే వాయిదాలు వేయడం, ప్రతి కూడా వాయిదాలు వేస్తూ, సో తర్వాత చూద్దామనే నేచర్ బాగా డెవలప్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత గురువు అనుకూలంగా వస్తారు కాబట్టి మళ్ళీ చదువు మీద శ్రద్ధ స్టార్ట్ అవుతుంది. అట్లాగే అక్టోబర్ నుంచి శని కూడా 11 వస్తారు కాబట్టి చదువు మీద శ్రద్ధ పెరగడమే కాకుండా మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. అట్లాగే మీరు అనుకున్న చోటికి చదువు రీత్యా వెళ్ళటము, ముఖ్యంగా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. సో వాళ్ళు విదేశాల్లో చదవగలుగుతారు, వాళ్ళకి సంబంధించిన అవకాశాలు మెరుగవుతాయి, అట్లాగే చదువులో మంచి స్కోర్ సంపాదిస్తారు.
ఈ సంవత్సరం కర్క కుంభరాశి వాళ్ళకి మెయిన్గా చేసుకోవాల్సిన పరిహారాలు రాహువుకి, తర్వాత ప్రథమార్థంలో గురువుకి. సో రాహుకు సంబంధించి దుర్గా స్తోత్రం కానీ, దుర్గా చాలీస కానీ, సప్తశ్లోకి దుర్గా స్తోత్రం చదువుకోవడము, అట్లాగే గురువుకు సంబంధించి డొనేషన్స్ ఎక్కువ చేయాలి. డబ్బు పరం కావచ్చు, లేదంటే ఏదైనా వస్త్రపరం కావచ్చు, డొనేషన్స్ చేయడం అష్టమంలో ఉన్నంత కాలము అది మంచిది. అట్లాగే శివుడికి అన్నపూజ చేయించడము ఇలాంటి చేస్తుందంటే ఈ దోష నివారణ అవుతుంది. సెప్టెంబర్ నుంచి అనుకూలిస్తుంది కాబట్టి మీకు మీ గురు దర్శనం కానీ లేదు అంటే మీరు ఎవరైతే మీరు జీవితాన్ని ఆదర్శంగా పెట్టుకుంటారో వాళ్ళని సందర్శించడం కానీ జరుగుతుంది.